సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవేస్ రోఫిన్ నా పేరు వినిల్. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే, మీరు నా థంబ్నైల్ చూసే ఉంటారు కదా, సన్సెట్ మ్యానిఫెస్టేషన్ ఎడిటింగ్ అనేది చేస్తున్నాం. అలాగే ఇవాళ మా నాన్న బర్త్డే, అందుకే నేనైతే మా నాన్న ఫోటో పెట్టేశాను. మీరు కూడా మీ ఇష్టం ఉన్న వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఫోటో మీరే పెట్టుకోవచ్చు. అలాగే కామెంట్ రూపంలో మా నాన్నకైతే విషెస్ చెప్పాను ఫ్రెండ్స్ మీరు. అలాగే ఈ వీడియో యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కానీ అది జిప్ ఫైల్ ఉంటుంది. ఆ పాస్ అది ఓపెన్ కావాలంటే పాస్వర్డ్ కొడితేనే ఓపెన్ అవుతుంది. ఆ పాస్వర్డ్ ఎక్కడ దొరుకుతుంది అంటే, వీడియో మొత్తం మనం చూసాను ఫ్రెండ్స్, ఎక్కడ ఒక దగ్గర అయితే నేనైతే చెప్పేస్తాను పాస్వర్డ్. అలాగే మీకు డౌన్లోడ్ చేయడం రాకపోతే బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ దాని మీద ఒక సప్ వీడియో తెచ్చాను, ఈ వీడియో అయితే చూసేయండి. అలాగే మీకు ఎక్స్టెండ్ చేయడం రాకపోతే దాని మీద కూడా ఒక సప్ వీడియో తెచ్చాను, చూసాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వీడియోకే తెలుపా, దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో కానీ, అప్పుడే నేను ఏ వీడియో పెట్టేసినా ఆ వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియోకే తెలుపుదాం రండి. సో ఫ్రెండ్స్, ఇది మన బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తానంటే, యాడ్ ఫోటోకి వెళ్ళేసి నేనైతే ఈ ఫోటో యాడ్ చేసుకుంటాను. నేనైతే పిఎన్జీ లాగా స్టిక్కర్ లాగా సేవ్ చేసి పెట్టేసుకున్నా. మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలో తెలియకపోతే దాని మీద ఒక సపరేట్ వీడియో తీసేసాను, ఛానల్కి వెళ్ళేసి చూసేయండి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటోకి వెళ్ళేసి ఒక పిఎన్జీ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. దీన్ని జూమ్ చేసుకొని బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసేస్తా, తర్వాత ఇక్కడ నుంచి లేయర్స్ మీద క్లిక్ చేసి మూడ్ ఆన్ నొక్కేస్తే దానికి వెళ్ళిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోకి వెళ్ళండి. మీరు ఏదైతే స్టిల్ ఇచ్చి ఫోటో చేసుకున్నారో అదైతే పెట్టేసుకోండి. నేనైతే కట్ చేసి స్టిక్కర్ లాగా సేవ్ చేసుకున్నా. ఇక్కడైతే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన నాన్న కొంచెం చిన్నగా చేస్తా కొంచెం. తర్వాత ఫ్లిప్ రోటర్కి వెళ్ళేసి రొటరేట్ అనేది చేసుకుంటాను, ఎందుకంటే లైట్ అనేది ఇట్ సైడ్ ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ యాడ్ ఫోటోకి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని యాడ్ ఫోటోకి వెళ్ళేసి సన్ పిఎన్జీ అనే అడ్జస్ట్ చేసుకుంటున్నా ఇది. తర్వాత ఇక్కడ నుంచి అక్కడ సెట్ చేసుకొని బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసేయండి. మళ్ళీ జూమ్ అనేది చేసేసుకుంటే మన షర్ట్ మీద గ్లో అనేది వచ్చేసాను చూడండి. ఓకేనా, ఇలా రావాలి. తర్వాత అక్కడ నుంచి రైట్ ఇచ్చేసేయండి. తర్వాత టూల్స్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్కి వెళ్ళేసి బ్రైట్నెస్, సాచురేషన్, హైలైట్స్, షాడో అనేది తక్కువ పెట్టేసుకొని ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ నొక్కేయండి. తర్వాత రిజల్యూషన్ మీద క్లిక్ చేసి బ్రష్ సైజ్ తక్కువ పెట్టేసుకొని హార్డ్నెస్ మొత్తం తక్కువ పెట్టేసుకొని ఇంకా ఓపాసిటీ తక్కువ పెట్టేసుకొని ఎక్కడెక్కడ డార్క్ ప్లేసెస్ ఉన్నా అక్కడైతే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఆ మధ్య మధ్య సెట్టింగ్స్ అనేది చేంజ్ చేస్తున్నా చూసుకోండి. ఓకేనా, ఇట్ సైడ్ అయితే వేసుకోండి ఇలా చూడండి, ఎందుకంటే సన్ లైట్ అనేది యాక్ట్ నుంచి వస్తుంది కాబట్టి ఇటు కొంచెం అట్లా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే, నేను ఎలా సెట్టింగ్ చేస్తానో అలా చేసేసుకొని మీరు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి షాడో కూడా ఇచ్చేసుకుందాం మనం, ఎందుకంటే రియల్ లుక్ రావడం కోసం. అక్కడ నుంచి రైట్ ఇచ్చేసి కొంచెం అన్ని అనేది తగ్గించేసుకుంటున్నాను నేను. మీకు ఒకవేళ అలానే ఉంచుకోవాలనుకుంటే అలానే ఉంచుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత అక్కడ నుంచి రైట్ ఇచ్చేసి మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసి బ్రైట్నెస్ కొంచెం పెంచేసుకొని ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ నొక్కేసి నేను ఎలా సెట్టింగ్స్ చేసుకుంటున్నా అలా సెట్టింగ్స్ అయితే చేసుకోండి. మీరు ఎక్కడైతే హైలైట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడైతే మీరు ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడు మీ ఫోటోకి అనేది రియల్ లుక్ వస్తుంది. అక్కడ నుంచి సన్లైట్ వస్తుంది కాబట్టి అక్కడైతే ఇచ్చేసుకుంటాను నేను చూడండి. మంచిగా చూసుకోండి, బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మళ్ళీ డౌట్లు ఏం రాకుండా ఇట్లయితే మంచిగానే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తర్వాత ఏం చేయాలో చూపిస్తే ఇప్పుడు. తర్వాత ఫేస్ మీద కూడా ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఫేస్ మీద కూడా ఇచ్చేసుకోండి, గ్లో ఎఫెక్ట్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తా. తర్వాత కింద పాయింట్ కూడా ఇచ్చేసుకుందాం మనం కొంచెం. తర్వాత అక్కడ నుంచి రైట్ ఇచ్చేసి కొంచెం తగ్గించేసుకోండి, 15 పెట్టేసుకుంటున్నాను నేనైతే. తర్వాత అక్కడ నుంచి రైట్ ఇచ్చేసేసి మళ్ళీ ఎఫెక్ట్స్కి వెళ్ళేసి బ్లర్ మీద క్లిక్ చేసి స్మార్ట్ బ్లర్కి వెళ్ళిపోతా. తర్వాత హార్డ్నెస్ తక్కువేసి ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ నొక్కేసి రిజల్యూషన్ మీద క్లిక్ చేసి నేను ఎలా సెట్టింగ్ చేస్తున్నా అలా సెట్టింగ్స్ అయితే చేసేసుకోండి. ఫేస్ మీద అయితే వేసుకోండి, ఫేస్ అనేది స్మూత్గా అయిపోతుంది, అప్పుడు సూపర్గా ఉంటుంది లుక్ అనేది చూడడానికి. ఓకేనా, ఇలా ఇచ్చుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తా. ఇలా అయితే వేసుకోండి, నేనైతే చూపిస్తున్నా కదా స్క్రీన్ మీద, అలా అయితే వేసుకోండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ స్టైల్ కాకపోతే వేరే స్టైల్ కూడా ఇచ్చేసుకోవచ్చు. జిప్ ఫైల్ పాస్వర్డ్ వచ్చేసి 8212. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను 8212. ఇక్కడ నుంచి మ్యాక్సిమం బ్లర్ తగ్గించేసి ఫేడ్ పెట్టేసుకోండి, కొంచెం తగ్గించేసుకొని చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి మీరు ఎలా పెట్టాలనుకుంటే అలా పెట్టేసుకోండి. మళ్ళీ చెప్తున్నా 8212. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డ్రాయింగ్ టూల్కి వెళ్ళేసేయండి. డ్రాయింగ్ టూల్కి వెళ్ళిన తర్వాత కలర్స్ మీద క్లిక్ చేసి ఇంక బాటం మీద క్లిక్ చేసేసి అక్కడ సూర్యుడు కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్రష్ సైజ్ అని తక్కువ పెట్టేసుకొని మీ స్పెట్స్ మీద అయితే ఇచ్చేసుకోండి, ఎందుకంటే మీ స్పెట్స్ పెట్టుకుంటేనే ఇచ్చేసుకోండి. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ కూడా మన స్పెట్స్ కన్నా మ్యాచ్ కావాలి కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది ఇస్తున్నా. స్పెట్స్ మీద ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఏమైనా తప్పు గిట్ల అయితే అక్కడ నుంచి బ్రష్ మీద క్లిక్ చేసి సైజ్ తక్కువ పెట్టేసుకొని అక్కడైతే మీరు అనేది రబ్ చేసేసుకోవచ్చు. నేను ఎలా రబ్ చేస్తున్నా చూడండి. అలా రబ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. కొంచెం మంచిగానే వేసుకోండి, స్పెట్స్ అనేది ఫుల్ వేసుకోవాలి. తర్వాత రబ్ అనేది చేసుకోండి కొంచెం. తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే లేయర్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సారీ, లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఉపసిరి తక్కువ పెట్టేసి కింద ఆరో కనబడుతుంది ఆమె క్లిక్ చేసి ఓవర్లైన్ ఒకటి
ఓవర్లోకి కొంచెం మొత్తం ఫుల్ చేసేసుకుని ఓపెసిటీ. సో ఫ్రెండ్స్ ఇలా అయిపోయిన తర్వాత సూపర్గా వచ్చింది కదా, మనం బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే కలర్స్ మీద క్లిక్ చేసేయండి, ఇంక పాటు మీద క్లిక్ చేసి కింద సెలెక్ట్ చేసుకోండి, అది ఒక లైన్ అనేది గీసుకోవాలి. బెస్ట్ సైజ్ ఫుల్ పెట్టేసుకొని ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసేయండి, జూమ్ అనేది చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది రియల్ లుక్ అనేసి అప్పుడు. అక్కడ నుంచి రైట్ ఇచ్చేసేసి కొంచెం ఓపెసిటీ తక్కువ పెట్టేసుకొని అక్కడ నుంచి త్రీ డాట్స్ మేక్ చేసి సేవ్ ఇమేజ్ నొక్కండి. సో ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది, చిడో సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్ రూమ్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తా. లైట్ రూమ్కి అయితే వెళ్ళిపోతాం, రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం లైట్ రూమ్కి వచ్చేసినాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ కనబడుతున్న ఫోటో అనేది మీరు జిప్ ఫైల్ నుంచి డౌన్లోడ్ అనేది చేసేసుకొని మన లైట్ రూమ్ కానీ షేర్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి త్రీ డాట్స్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసి కాపీ సెట్టింగ్స్ ఉన్నాయా దాని మీద క్లిక్ చేసేసి ఖాళీ ఉన్న దాని మీద క్లిక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇచ్చేసి అక్కడ నుంచి రైట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి స్లైడ్ చేసేస్తే ఇక్కడ నుంచి ఇలా స్లైడ్ చేయండి, మనం ఏదైతే ఇందాక ఎడిట్ చేసినా ఆ ఫోటో వస్తుంది. ఇక్కడ నుంచి మీరు త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది. తర్వాత పేస్ట్ నొక్కండి, అక్కడ మీరు ఏవైతే సెట్టింగ్స్ చేస్తారో ఆ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ సేవ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మీరు అనేది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, అక్కడ నుంచి మీరు అనేది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఇలా అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వీడియో అనేది సూపర్గా వచ్చింది కదా, దీనికన్నా ఒక లైక్ అనేది పడుతుంది. అలాగే మీ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేసేయండి, కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉన్నదో. అలాగే మా నాన్నకు కూడా విషెస్ అనేది ఇచ్చేసేయండి, ఇవాళ మా నాన్న బర్త్డే కాబట్టి. సో ఫ్రెండ్స్ వీడియో సూపర్గా ఉంది కదా, నచ్చితే ఒక లైక్ వేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ వేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పై దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.